దేవుడు ఇచ్చినట్లుగా మరి మీ గృహాలకు వెళ్ళిన తర్వాత కూడా మీరు ప్రార్థన చేయండి. రేపు రాత్రి సభ గంభీరంగాను అలాగే సంతోషంగాను భయంకరంగా జరిగించిన ఆయన మంచి వాతావరణం అని మీరు ప్రార్థన చేయండి. రేపు మరి కొంతమంది దైవజనులు మన మధ్యలో రాబోతున్నారు, వారి ప్రయాణం కొరకు కూడా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. చివరిగా అబ్రహాం బుక్నాల్ గారు ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదం తీసుకుని వెళదాం. మీరందరూ దయచేసి మీ రెండు చేతులు పైకెత్తండి, ప్రభుని స్తుతించండి. ఈ రాత్రి మీరు ఇచ్చిన ఈ రాత్రి మీరు స్పష్టంగా మాతో సంభాషించారు ప్రభుని స్తోత్రాలు. మీ దాసులు పాస్టర్ గారు దేవదాసు గారి ద్వారా మీరు మాట్లాడిన మాటలు బిడ్డలు స్వీకరించారు తండ్రి. సువార్త అంటే ఏమిటి, యేసుక్రీస్తు అంటే ఎవరు అనే విషయాలు కూడా మా ప్రభుని బిడ్డలు స్వీకరించారు. దయగల తండ్రి మరి ఇప్పటి రాత్రి మా ప్రభా ఒక్కొక్కరు మా ప్రభా వారి రెండు చేతులతో ఇద్దరిని చొప్పున తీసుకుని రావడానికి నీ కృపను విస్తరించమని, ప్రశస్తమైనటువంటి నీ వాక్లోంచి మా ప్రభా జీవించడానికి కావలసిన దయాని ఉచితమైనటువంటి కృపను విస్తరించమని ప్రార్థన చేస్తున్నాం. ఎప్పటికి ప్రశస్తమైనటువంటిదిగా నీ కృపను రుచి చూడగలిగినటువంటి ధన్యకరమైన వాతావరణాన్ని అనుగ్రహించమని ప్రార్థించుకుంటూ మా ప్రభా నిర్వాహకుల యొక్క ప్రయాసను మా ప్రభా దయతో మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. సమస్త